అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రజలందరికీ శ్రీ సార్వరినామ శుభాకాంక్షలు. ఈ శార్వరినామ సంవత్సరంలో వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ధన వ్యయ ఆదాయం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది సిద్ధాంతి గారి మాటల్లో విందాం. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అగౌరవం 1. గురువు బలం ఉండుట వలన మేషరాశి వారు శుభ ఫలితాలు కూడా పొందుతారు. శని ప్రభావంతో కొద్ది ఆటంకాలు ఏర్పడతాయి. వీరు శని పూజ చేయాలి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఆదాయం 14, వ్యయం కూడా 11, రాజపూజ్యం 6, అగౌరవం 1. వృషభ రాశి వారికి మామూలుగా ఉంటుంది ఈ సంవత్సరం. గురువు బృహస్పతి మధ్యస్థానంలో లేడు కాబట్టి వీళ్ళు గురువును పూజించాలి. తదుపరి మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అగౌరవం 4. మిథున రాశికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఉంటాయి. శని కూడా మంచి స్థానంలో ఉన్నాడు, వీరి కూడా శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.